బాబు నేను మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూసాను అనమాట నాకు చాలా నవ్వు అంటే ఆ వీడియో ఇప్పుడు మీతో కూడా పంచుకొని నేను నవ్వింది కాకుండా మిమ్మల్ని కూడా కొద్దిగా అంటే అతని అజ్ఞానాన్ని అతని మాటల్ని చూస్తుంటే నాకు చాలా నవ్వు వచ్చింది మరి మీరు కూడా నవ్వాలని తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఒకదాని తర్వాత ఒకటి అదే ఆ ఇప్పుడు బ్రేక్ డౌన్ చేయబోతున్నాం అనమాట ఎలా అంటే ప్రతి మాటని కూడా మనం తీసుకొని అంతటి జ్ఞానమైన మాటలకి మనం దాని సమాధానం చెప్పబోతున్నాం చూద్దాం ముందుగా వీడియో మొత్తం ఒకసారి చూసేయండి తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే వెళ్దాం ఓకే చూడండి మనం మన భారతదేశం ఇక్కడ వ్యాధ వేదానికి పుట్టి నీళ్ళు సంస్కృతికి పుట్టి ఇలాంటి నిలయంలో ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిష్ కుక్కలు మన దేశంలో వాళ్ళు ఏమొచ్చి పరిపాలన అంటే వాళ్ళకి అక్కడ తిరిగి లేక ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చలాయించి అన్ని రోగాల కన్నా చూడండి భారతదేశంలో ఏ రోగం పుట్టలే చూసారా ఎయిడ్స్ దగ్గర నుంచి నిన్న వచ్చిన కరోనా వాళ్ళకి అన్ని విదేశాల నుంచి వచ్చినవే అలాంటి హిందువులు భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పిడి ఆ దిక్కుమాల మత మార్పిడి ఎలా చేశారంటే సేవ ఏమిటి చంకలో ఒక నల్ల పుస్తకం వాడు పుట్టాడో సచ్చాడో తెలియదు డిసెంబర్ ఇరవై ఐదు చూడండి రాముడు సన్ ఆఫ్ దశరథ మహారాజు కృష్ణుడు ఫలానా తండ్రి ఇలాగ తండ్రులు ఉన్నాడు ఎవడకు పుట్టాడో తెలియదు తల్లి మేరే మేకులు కొట్టు ఎన్ని చేతులు ఉన్న భగవంతుడు నీకు రక్షించబోదు రక్షించబోదు మేకులు కొట్టుకున్న వాడు నీకేమి రక్షిస్తాడు జ్ఞానం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ డిసెంబర్ ఇరవై మన హిందువులు కొంతమంది ఏమవుతుంది వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి ఏమిటంటే శాంతిని ఏర్పడడం లక్ష్మీ శీర్షిక దొరుకుతుంది కేక్ ముక్క కానీ హిందూ అన్నవాడు వెళ్ళకూడదు వాడు వస్తున్నాడా నీ ఇంటికి నీ ప్రసాదం తింటున్నాడా తిండు ఏమిటి చేస్తున్నాడు నీ దేవుడికి సైతాన్ని అంటున్నాడు మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మతం మార్పుడు ఏమిటి వస్తుంది అది మా భర్త చచ్చాడో తెలీదు ఉన్నాడో తెలియదు ముందు బొట్టు పోతుంది తీస్తాడు అది వెదం ఉండో తెలియదు పుణ్య తెలియదు బంగారం మాత్రం మెడలో సింగారం చేసుకుంటుంది నల్ల పుస్తకం ఒకటి శంఖలో పెట్టుకుని వెళ్ళిపోతుంది ముసుగు వేసుకుని అందులో ఏమిటి ఉందో తెలియదు నీ కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఉన్న గొప్ప కాదమ్మా నీ రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు రాముడు ఏమిటి చెప్పాడు అన్నదమ్ముల యొక్క ఐక్యత చెప్పాడు భార్యాభర్తలు ఉండాలో చెప్పాడు మనం ఎలా నడుచుకోవాలో చెప్పాడు ఇంత చెప్పినా భగవంతుడు యొక్క ఇది చెప్పిన హిందూ ధర్మంలోని నువ్వు నేర్చుకోలేకపోతే ఎవడో నువ్వు నువ్వేమిటి నేర్చుకుంటావు అందులో ఏమీ లేదు రొట్టు ముక్క సారాయి ముక్క ఈ రెండు తప్ప ఏమిటి లేదు మనం ఎలా ఉండాలంటే పుడితేడితే పాయింట్ గా విడగొట్టుకుంటే వెళ్దాం మొదటి పాయింట్ మనందరూ ఎవరు ఎవరు హిందువులు హిందువులు శారదో ఏదో ఒకటి హిందువులు హిందువులు అంత గట్టిగా చెప్పుకుంటున్నారు కదా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా మరి అక్కడ అందరూ హిందువులే ఉన్నప్పుడు క్రైస్తవ్యం కోసం బైబిల్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏంటి పాయింట్ నెంబర్ వన్ ఎందుకు ఇలా మాట్లాడారు మామూలుగా అక్కడికి వచ్చింది వచ్చారు పాపం వాళ్ళు అనుకుంటున్న వాళ్ళని నమ్ముకుంటున్న దేవుణ్ణి ఆరాధించడానికో లేదా పూజించడానికో భజన చేయడానికో దేనికో వచ్చారు వచ్చి పాపం అర్ధనగ్నంగా పైన బట్టలు లేకుండా కింద లుంగిలతోనూ డైరీలతోనూ ఫ్యాన్లతోనూ ఉన్నారు పోనీ వాళ్ళు వాళ్ళు బట్టి వాళ్ళ ఇష్టం మనం దాన్ని మనం పాయింట్అవుట్ చేయడం కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా వాళ్ళు భజనేది వాళ్ళు చేసుకోకుండా ఈ మతోన్మాదం మాటలు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు మతోన్మాదం రాజ్యం వెళ్తుంది అనమాట అక్కడ ఎలాగంటే ఏ చిన్న విషయం దొరికినా సరే ఏ చిన్న సభ దొరికినా సరే హిందుత్వానికి సంబంధించింది అందులోని క్రైస్తవ్యాన్ని క్రీస్తుని బైబిల్ని వీటిని లాగి అనవసరమైన చర్చలు పెట్టి మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు అక్కడ ఉన్న సహోదరులు చాలామంది ఉన్నారు హైందవ సహోదరులు సోదరులు వాళ్ళేదో భజన చేసుకోవడానికి వస్తే వాళ్ళకి మొత్తం నూరి పోతున్నాడు ఎవడో ఇటు ఎవడో పెద్ద భర్త ఎలాగ ఉన్నాడు అటు ఏమో అటు నలుపు వేసాడు ఇటేమో ఆరెంజ్ చేసాడు అంటే ఇప్పుడు అయ్యప్పకి మామూలుగా అయితే నలుపు రంగు అంటే ఇష్టం అంటారు ఇతను అయ్యప్పని మించి వాడు ఏమో నలుపు కూడా ఆరెంజ్ రెండు కూడా కలిపి కూడా అనమాట ఏం భారతదేశం అదే అండి హిందూ భారతదేశం కొత్త పేరెట్టాడు మామూలుగా అయితే రాజ్యాంగంలోనే భారతదేశం అని ఉంటుంది ఈడని కొత్త పేరెట్టాడు హిందూ భారతదేశం అట ఎక్కడుందో మరి అంటే ఈడనుకున్న హిందూ హిందూరా భారతదేశం ఎక్కడుందో మరి మనకు తెలియదు కానీ నేనైతే భారతీయుడిగా భారతదేశం ఉన్నా మనం అందరం భారతీయులుగా భారతదేశం ఉన్నాం ఇది హిందూ భారతదేశం అని కొత్త పేరు ఎట్టింది ఎవరంటే మతమాదులు మామూలుగా భారతీయులు అయితే దీని భారతదేశం అని అంటారు కానీ మత మాత్రమే ఇది భారతదేశం కాదు హిందూ దేశం హిందూ భారతదేశం ఎలాంటి సోదు కబరని చెప్తా ఉంటారు అనమాట ఇక్కడ నా డౌట్ ఏంటంటే భారతదేశంలో పుట్టం మనం హిందువులు అంటున్నారు అంటే ఇప్పుడు హిందువులుగా పిలువబడుతున్నవారు ఎన్ఆర్ రైలుగా ఉన్నవారు విదేశాల్లో వాళ్ళ పిల్లలకంటే వాళ్ళ పిల్లలు అప్పుడు హిందువులు కాదు అన్నమాట వీడి మాట ప్రకారం ఎందుకంటే భారతదేశంలో పుడతాను హిందువులని అని స్టేట్మెంట్ ఇచ్చేస్తాను కదా కింద మరి విదేశాల్లో పుట్టిన హిందువులకు పుట్టిన పిల్లలు ఎవరు కూడా హిందువులు కాదని వీడు స్టేట్మెంట్ ఇస్తున్నాడా ఇది ఆలోచించాలి నెక్స్ట్ మనం మన భారతదేశం ఇక్కడ వేద వేదానికి పుట్టినీళ్ళు సంస్కృతికి పుట్టినీళ్ళు ఇలాంటి నిలయంలో ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిష్ కుక్కలు మన దేశంలో వాళ్ళు వచ్చి కొన్ని శతాబ్దాల క్రితం కొంతమంది విదేశీయులు మన భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చి పరిపాలన చేసి మన భారతీయులను ఎంతో కొంతమంది వేధించారు కొంతమంది సహాయం కూడా చేశారు ఈ నలుపు కాసాయం వేసుకున్న ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో అంటే తేడా మాట్లాడుతున్నాడు కాబట్టి తేడాగడన్నడో వేరే విషయం కాదు ఈ తేడాగడ ఏవైతే ఉన్నాడో వీడు ఎవరైనా సరే ఇలాగ వీడు వేసుకుని కాసే బట్టలు వేసుకున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే బాల్య వివాహాలని ప్రోత్సహించారే తప్ప అది తప్పని ఎవడు చెప్పలే మొన్నటి వరకు గరికిపాటి వరకు కూడా గరికిపాటి వరకు కూడా బాల్య వివాహాలను చేసుకోవాలనే చెప్పారు కానీ బాల్య వివాహాలు చేసి చిన్నపిల్లల గొంతు కోయమని అక్కడ చెప్పలే కానీ వచ్చిన విదేశీయులే దాన్ని తప్పని చెప్పి ఈరోజు భారతీయ స్త్రీకి పలకని బలపాన్ని ఇచ్చి ఆ రోజు చదువు నేర్పించారు విలియం కేరీ గారు కానీ ఇంకా మిగతావారు అలాగే బాల్య వివాహాలే కాదు బాల్య వివాహం జరిగిన తర్వాత బాల్య వివాహాలంటే బాలులతో కాదండి ముసలతో ముసలాలు ఎంతకాలం ఉంటారు పెళ్ళైన పదిహేను వేలకే పదిహేలక చచ్చిపోతారు ఇలా పదిహేను పదిహేను నెలకి చచ్చిపోయిన వృత్తంతుని తీసుకెళ్ళి సతీసాగమనం అనే పేరుతో బ్రతికుండగానే కాల్చి చంపేయడం దీన్ని మర్డర్ అంటారు అనమాట హత్య ఈ హత్యలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాసేపు గోండాగా దీన్ని తప్పని చెప్పి దీన్ని మర్డర్ అంటారు అంటే హత్య హిందూ సామాజిక హత్య అనమాట ఇది దీన్ని అంటే ఒక కూనీ కోరిని ఒక కూనీని ఎలా చేస్తారంటే ఎవరో చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పొడిచేసి పారిపోయిన వాళ్ళు చూసుంటారు కానీ ఇది లీగల్ హత్య అనమాట లీగల్గా బతికున్న స్త్రీని తీసుకొచ్చి మంటల్లో తోసి అతి దారుణంగా చంపడం దీన్ని ఇలా కాసాయి కొట్టుకున్న ఎవడో కూడా దీన్ని తప్పని చెప్పలే కానీ ఎవరో విదేశాల నుంచి వచ్చి వాళ్ళు మన ఆడపిల్లల పరిస్థితిని చూసి జాలిపడి ఒక మానవత్వంతో దీన్ని రద్దు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు అంటే ఇప్పుడు దోచుకున్నాడు దోచుకొని వెళ్ళిపాడు బ్రిటిష్ వారు వచ్చి దోచుకొని వెళ్తే మిషనరీస్ వచ్చి సాయం చేసి వెళ్ళారు బ్రిటిష్ వారిని మిషనరీస్ వారిని కలిపి చూడడం ఇలాంటి ఎగవల తత్వం అనమాట అంటే వాళ్ళు క్రైస్తవులే వీళ్ళు క్రైస్తవులే కాబట్టి వాళ్ళు పరిపాలించ వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారు అని దోచుకొని వెళ్ళినాడు వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు ఒక సామె సాయం చేయాలనుకున్నాడే వచ్చి ఎక్కడ ఉండి భారతదేశానికి శాంతి నోబెల్ బహుమతిని తీసుకొచ్చి ఏ మట్టిలోనే కలిసిపోయింది ఆవిడ మరి ఆవిడ గుర్తు రాలేదా నీకు సోంబేరిగా ఆవిడ పేరేటో తెలుసా ఇప్పుడు అంటున్నావే స్త్రీల కోసం మాట్లాడుకున్నాం కదా అదే స్త్రీ అదే స్త్రీమూర్తి యుగోస్ లేవేణ నుంచి వచ్చి కలకత్తాలో బ్రతికి ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి మీరు చిచ్చిచ్చి అని పొమ్మంటున్న రోగిస్తులందరినీ కూడా దగ్గరికి చేర్చుకొని వాళ్ళని ముట్టుకొని వాళ్ళకి మెడిసిన్ అందించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాల్లోని మదరగా నిలిచిపోయింది ఆవిడే మదర తెరిచేకారు అలాంటి ఆవిడ మీరు గుర్తుకురారు దోచుకొని వెళ్ళిపోయారు దోచుకొని వెళ్ళిపోయారు దోచుకొని వెళ్ళిపోయారు ఏం దోచుకెళ్ళిపోర్రా ఎన్నాళ్ళు ఇప్పటికీ కూడా చూడు చెప్తున్నా తెల్లోడ కంటే నల్లోడే ఎక్కువ దోచేస్తున్నాడు ఇప్పటి వరకు దోచుకు వాళ్ళు అందరు కూడా హిందువులే ఉన్నారు ముస్లింలు ఎవరు లేరు విజయ్ మాల్యా నీరవ్ మోదీ వీళ్ళందరూ ఎవరిని చూసుకున్న హిందువులే ఎప్పుడూ రెండు వందల ఏళ్ల క్రితం వచ్చి పరిపాలించి డెబ్బై ఐదు ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు ఇప్పుడు దోచుకుని వెళ్ళిపోతున్నాడు నల్ల హిందువుల సంగతి ఏంటి మరి హిందువులు మోసం చేసి వెళ్ళిపోతుంటే మాత్రం కాసేపు గుడ్డ మాట్లాడదన్నమాట నెక్స్ట్ అన్ని రోగాల చూడండి చూసారా ఎయిమ్స్ దగ్గర నుంచి నిన్న వచ్చిన కరోనా వరకు అన్ని విదేశాల నుంచి వచ్చినవే అలాంటి హిందువులు భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పుడు అవునవును రోగాలు విదేశాల నుంచి వచ్చినా సరే దాన్ని స్వదేశీయంగా మార్చేసుకొని దానికి మంచి చోటునిచ్చి ఆ రోగాలను మన దేశంలో అభివృద్ధి చేసి మరణాలు ఎక్కువ ఇచ్చేసింది కూడా మనమే చాలా వరకు మరి దానికోసం చెప్పేమే సరే వీటిని ఎలా పక్కన పెడితే అసలైన పెద్ద రోగం ఒకటి ఉంది కుల రోగం అది మన దగ్గర నుంచి వచ్చింది కదా ఇప్పటికీ కూడా ఆ కుల రోగానికి చాలా మనుషు మనుషులు చచ్చిపోతున్నారు వివక్షకు గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరువు హత్యలు జరుగుతున్నాయి మరి ఈ రోగానికి మందు ఎవడు ఈ రోగాన్ని రూపుమాపేది ఎవడు ప్రపంచ దేశాలకి రో ప్రపంచ దేశాల్లో ఉన్న రోగాల్ని మనం అయితే దాన్ని ఓన్ చేసేసుకుంటున్నాం కానీ ఈ రోగాన్ని మాత్రం ప్రపంచ దేశాలు ఎప్పుడు కూడా ఓన్ చేసుకోలేకపోతున్నాయి అదే కుల రోగం కానీ మనవులు మాత్రం దాన్ని పెంచి పోషించేసి పిండిసి ఎండగట్టేస్తుంటారు ఆ రోగం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు ఇదే కుల రోగం కుల వివక్ష ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు అంటున్నావే హిందువులు మేమందరం హిందువులు 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 అని ఆ హిందుత్వం నుంచి వచ్చింది కుల రోగం అనమాట మరి దానికోసం మాట్లాడదు అది మత మార్పిడి అనేది క్రైస్తవులు ఒకడే చేస్తున్నదంటే బుడంకే బుడకేరా మరి విదేశాల్లో మరి మీ కూడా చేస్తుంది ఏంటి మరి అది కూడా మత మార్పిడే కదా దిక్కుమైన రోగం అన్నావు కదా ఇక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్లిపోయి అదే రోగాన్ని పాకెడుతున్నారు కదా మరి మరి దాన్ని ఒప్పుకోవాలి మరి మత మార్పిడి రోగం అంటే మరి మార్పు ఎలా చేశారు అదే అండి జోకు రేటి సేవ సేవ అంటే ఏంటి రెండు అట్టు పంచడం బొత్త పళ్ళు పంచడం వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం మజ్జిపేలు ఇచ్చి చూడడం అనుకుంటున్నాడు సేవ అంటే మనుషులందరికీ దూరంగా వెళ్ళి ఊరి బయట పడేసేవారు వాళ్ళని ఏదైనా రోగం వస్తే కుష్టు రోగం అంటారు దాన్ని ఎవరు వాళ్ళని దగ్గర చారునిచ్చేవారు కాదు అలాంటి వాళ్ళని నేనున్నాను అంటూ వాళ్ళకి అందించింది సేవ ఎవరో మదర్ దరిసే గారు కానీ మిషనరీస్ కానీ చాలామంది మీరు తగలబెట్టి సరే బ్రతికొండగానే గ్రహం స్టేన్ గారు వారు వారి పిల్లల్ని వాళ్ళు చేసింది కూడా సేవే దాన్ని తట్టుకోలేక ఏ మీ హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారు ఈ మొత్తం అనుమాదులు బ్రతకూండగానే సజీవ దహనం చేసేసారు వాళ్ళని ఏంటి సేవ అంటే సేవ అని చెప్పి రెండు అక్షరాలు చెప్పేస్తున్నావు రే జీవితం మొత్తం ఎంత చేసినా సరే వాళ్ళకి మన వాళ్ళు రుణం తీర్చుకోలేరు ఎంతోమందిని అడిగి వెళ్ళి ఆ సేవలో వచ్చిన భాగమే సరే అర్ధ కాకి కట్టించిన బ్రిడ్జ్ బ్యారేజ్ ఇప్పుడు దాద ఉండడం వల్ల ఎంతోమంది ఐదు వేల నోట్లోకి వెళ్తున్నాయి పంటలు పండుతున్నాయి పంటలకు నీరు వెళ్తుంది నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా హిందీ పుట్టుగా పుడితే ముందు దాన్ని అంతటిని పడగొట్టరా లేదంటే అది పడగొట్టేసి అలాంటిది ఒకటి ఇచ్చేమని నువ్వు నిజంగా పెద్ద కబుర్లు వాటం కాదు మైక్ ముందు వచ్చి సేవ అని రెండు అక్షరాలు తిప్పిడు అనుకున్నావేటి జీవితాలు జీవితాలు పోయి మనకు సేవను అందించడానికి ఈ సేవ అనే రెండు అక్షరాల పదంతోనే శాంతి నోబుల్ బహుమతి తీసుకొచ్చింది ఎవరు మదర్ తెలిసి గారు మీ కోగ్గలు ఎవరు తేలేదురా సొంత ఇంకో జోకు ఇది చాలా పెద్ద జోకు పగలబడిన వాళ్ళు దీనికైతే ఏంటనుకున్నారు నల్ల దుస్తులు వేసుకొని బైబుల్ నల్లట్ట పుస్తకం అని ఎగదాలు చేయడం అది కాదు నలుపంటే ఇష్టపడిన దేవుడిని మీరు అనుకుంటున్నట్టుగా అతనికి భజన చేసుకుంటూ నల్లగా ఉండే విగ్రహాన్ని పూజించుకొని అదే లింగా లింగా కానీ లేదంటే వెంకన్న గుడిలో కానీ ఆ విగ్రహాన్ని కృష్ణుడు కృష్ణుడు కానీ మరి నల్లగా ఉండే వాళ్ళని పూజించుకుంటూ నల్లని విగ్రహాన్ని పూజిస్తారు నల్లని దేవుణ్ణి పూజిస్తారు నల్లని బట్టలు వేసుకున్నారు మరలా బైబుల్ని నల్లట పుస్తకొని ఏదైనా చేయడం బుర్రొందర నీకురా ఏటని పేరు బుర్ర ఉందరా మీకు నల్లబాటు లేదు అలవాటు పోసుకొని బైబిల్ని మీరే చెప్పాలి మరి వచ్చి యేసుక్రీస్తు గారిని మర్యాద లేకుండా వాడు వీడియోని మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా మీరు పూజించే దేవుణ్ణి వాడు వీడియోని మాట్లాడొచ్చు మాట్లాడచ్చు కానీ నేను ఒక భారతీయుని కదా నా భారతీయ సోదరుల చాలా మంది హైందూ సోదరులు ఉన్నారు కదా కాబట్టి నేను మీ దేవుడి కోసం మాట్లాడిన కానీ నిన్ను మాత్రం ఒరే అని పిలుస్తాను రా ఎరా సా వాడు వీడే అంటున్నావు పుట్టాడే తెలీదు సచడే తెలియదా ఆయన పుట్టుకని చావుని కూడా అరే ఎక్కడైనా సరే ప్రపంచంలో పుట్టుకని ఘనంగా జరుపుకోవడం చూసుంటావు కానీ ఆయన మరణాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు ఎందుకంటే పాప విమోచన దక్కింది అని ఎవడ మరణానికి కూడా అంత ఘనంగా ఉండదు యేసుక్రీస్తు గారి మరణానికి మాత్రమే స్పెషాలిటీ సరే పుట్టడం లేదు లేదు అని అంటున్నావు ఒకసారి వెళ్ళి మరి చరిత్రలో చూసుకోలే అప్పుడు తెలుస్తుంది మీకు చరిత్ర తెలియదు చదువు లేదు సంధ్య లేదు ఏంటి మీరు వచ్చి మాట్లాడడం ఏమంటే అర్ధనాగ్నంగా హీరోయిన్ లాగా పై వస్త్రాలు తీసేసి మాట్లాడుకోవడం తిప్పుకోవడం అటు ఇటున చూడండి రాముడు దశరథ మహారాజు కృష్ణుడు తిప్పికెళ్ళిపోతున్నాడు రాముడు సన్ ఆఫ్ దశరథుడు అంటున్నావు మరి వాళ్ళు గ్రంథాల ప్రకారం చదివితే సన్ ఆఫ్ అయితే మరి అక్కడ అశోమభేదం ఎందుకు జరిగిందంట పాయసం ఎందుకు తాగారట ఆ పాయసాన్ని ఎందుకు బోకెందుకు తీసుకొచ్చి ఇచ్చాడట అంటే ఇప్పుడు సన్ ఆఫ్ దసరాధు అన్న అంటున్నావు కదా వరకు అది ఓకే కానీ మధ్యలో నీకు గుర్రం వస్తుంది కదా అశ్వమేద యాగం జరిగింది కదా కౌశల్యాదేవికి మరి తర్వాత రాముడు పుట్టాడు కదా మరి పాయసం తాయేరు కదా మరి ఆ తర్వాత రాముడు ఇంకా వాళ్ళ బ్రదర్స్ పుట్టారు కదా మరి దాన్ని తీసుకొచ్చిన భూతమే కదా కాబట్టి ఇప్పుడు ద సన్నాఫ్ దశరథుడుతో పాటు సన్ ఆఫ్ గుర్రం వస్తుంది ఆఫ్ భూతం వస్తుంది ఇంకా పాయసం వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి మరి ఇందులో ఎవరంట

అరే ఎవరి పేరు రాసావారు పోనీ రాముడి కంటే గుర్రం పేరు బోధం పేరు పాయసము దశరథులు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఏదో పోనీ అరే కృష్ణుడిది పుట్టుక పోనా మీ గ్రంథాల ప్రకారం బాగానే ఉంది కదా చక్కగా వాళ్ళ పేరు చెప్పొచ్చు కదరా అరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల పేరు తెలియదు నీకు మళ్ళీ వీడు వచ్చేది ధర్మ ప్రకారీడు ముట్టెక్కలు ఇకి నీకు తెలియదు నీకు ఫలానా అని చెప్పను తల్లి దేవకి తండ్రి వసుదేవుడు ఆమె బలరాముడు చెల్లేమో సుభద్ర నువ్వు పలానా అని చెప్పేసి నేను రే నీకు తెలియకపోతే మమ్మల్ని అడగచ్చు కదా చెప్తాము మొన్న అందరూ మా ఇంటి పక్కన ఆధార్ కార్డు ఫోటోకి వచ్చారనమాట అందుకే నాకు ఇప్పుడు అర్థమైంది కనీసం పేర్లు చెప్పినప్పుడు అయినా సరే వాళ్ళ కోసం తెలుసుకోవాలి కదరా ఎర్రుడా నువ్వు చెప్పడం ఎర్రుగొర్రలు అందరూ ఎండం కింద నుంచి కృష్ణుడు పలానా తండ్రి ఇలాగ తండ్రులు ఉన్నాడు ఎవడ పుట్టాడో తెలియదు తల్లి మేరీ అదే చెప్తున్నారా తల్లి మేరీ మాత ఆయన తండ్రి ఎవరో నువ్వు ఒక్కని బైబిల్ చూపించేస్తాను పెంచిన తండ్రి యోసేపు గారే నా తండ్రి ఆయన చెప్పి ఆయనే చెప్పాడు కదా నా కుమారుడు ఈయన చెప్పి దేవుడే చెప్పాడు కదా మరి ఏం మరి ఎవరో తెలియదు అంత ఇప్పుడు మీ వాళ్ళకంటే తెలియకపోవచ్చు ఇప్పుడు సీతగారు ఉన్నారు భూమిలో దొరికారు ఆయన తండ్రి అందరూ ఏం చెప్తా ఇప్పుడు రాముడు ఉన్నాడు దాన్ని ఏమంటారు అది అని చెప్తామా భూతం అని చెప్తామా పాయసమా లేకపోతే దసరా ఏటని చెప్తాం లక్ష్మణుడు కూడా సేమే ఇంకెవరు ఆంజనేయుడు ఉన్నాడు కాసేపు వాయుపుత్రుడు అంటారు కాసేపు కేసరి పుత్రుడు అంటారు కాసేపు శివపుత్రుడు అంటారు కాదురా ఇటు శివుడా లేదంటే వా వాయువా లేదంటే వాళ్ళ అమ్మ భర్త అయిన కేసరినా ఇప్పుడు ఎవరి పేరుని చెప్తాం అలాగే వశిష్ఠుడు ఉన్నాడు వశిష్టుడికి ఇద్దరు తండ్రులు ఇద్దరు ఎవరట ఎవరి పేరుని బట్టి మరి వాళ్ళ తండ్రుల సన్ ఆఫ్ ఇది అని చెప్పగలం ఇప్పుడు మీ గ్రంథాల్లోని ఏవైతే కన్నాలు ఉన్నాయో వాటిని ఇలాగ తాపి తాపి వేసుకొని తర్వాత వేరే గ్రామం దగ్గరికి రావాలన్నమాట ఈ భజన చేసుకోవడం మానేసి ఇదేందుకు మధ్యలో నీక మేకులు కొట్టు ఇన్ని చేతులు ఉన్న భగవంతుడు నీకు రక్షించబోదు రక్షించబోదు మేకులు కొట్టుకున్నాడు నీకేమిటి రక్షిస్తాడు జ్ఞానం లేదా జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం చేస్తాను అనమాట ఏంటంటే అన్ని చేతులు ఉంటాయి కదా దేనికిరా ఒక్క పాప పాపం నుంచి పాపని రక్షించాడు ఒక్కడైనా ఒక్కడు పాపంలో నుంచి ఒక పాపని రక్షించాడు అన్ని చేతులు పెట్టుకొని వీటన్నిటిలో ఉంటాయి ఆయుధాలు ఉంటాయి ఎవరైనా శంపిడానికి కాపాడానుకున్నారా ఏదైనా చేతిలో ఆయుధం పట్టుకోలేదు యేసుక్రీస్తు గారు ఆయన చేతి నుండి రక్తాన్ని ఇచ్చాడు ఎన్ని చేతులు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయి దేనికిరా ఎవరైనా కాపాడేడా అంటే ఇక్కడ ఏంటంటే నాకు ఒక శ్లోగన్ గుర్తొస్తుంది ఏంటంటే అది మదర్ దరిస గారిది చెప్పింది ప్రార్థించే పదవులకన్నా సాయం చేసే చేతులమన్నా అని ఒక శ్లోగన్ ఉంది దాన్ని క్యాబ్ వేరే అంటే అది పాపం చేయడానికి అన్ని చేతులకన్నా పాపిని కాపాడడానికి రెండు చేతులమన్నా ఆ రెండు చేతులు ఏసుక్రీస్తు గారి అర్థండా అన్ని చేతుల పాపని రక్షించడానికి ఒక్క చేయి కూడా ఏ దేవుడు మీ దగ్గర కానీ ఏసుక్రీస్తు గారు ఆయన దగ్గర ఉన్న రెండు చేతులు ఇచ్చేసాడు అది వాళ్ళకి ఈయనకున్న తేడా ఇవన్నీ తెలుసుకోకుండా ఎర్రబోర్ర వేసుకుని ఎర్రబోర్రులందరి చెప్తున్నాడు దగ్గరికి వెళ్ళిపోతారు కేక ముక్కలకి శాంతిని ఏర్పాడు అంటే ఇప్పించ యేసుక్రీస్తు గారు శాంతిని నేర్పడని శాంతంగా ఉండమని కొట్లాట్లు గొడవలు ఇవేమీ వద్దు మనిషిని ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పిన మాటల్ని ఒప్పుకున్నాడు అనమాట అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే నమ్ముతున్నాడో వాళ్ళు ఎవరు కూడా ఇది చెప్పలేదు ఒప్పించుకున్నాడు ఆడ ఒప్పించుకోవడమే కాకుండా ఉన్న వాళ్ళందరితో ఒప్పించాడు ఎందుకంటే ఎవడ కూడా అక్కడ మాట్లాడలేడు కదా డిసెంబర్ వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి శాంతి దొరుకుతుంది కేక్ ముక్క లక్ష్మి స్వీట్స్ కి వెళ్తే మాకు దొరుకుతాయి లడ్డూలు మరి ఎందుకంత అంతకొండల మీదకి ఎлле ప్రసాదాలుగా తెచ్చుకుంటున్నారు వాళ్ళ భక్తి అది కేగ ఎందుకు కోసుకుంటున్నారు వాళ్ళ సంతోషం అది లోక రక్షకుడి పుట్టాడని వాళ్ళు చేసుకున్న సెలబ్రేషన్ అది ఏడ దాన్ని యాంచడమే మతం మార్విడు ఏమొస్తుంది ఒక్కసారి గ్రహించండి ఆడు పిల్లల కోడెకు ఉన్నారు మతం మార్విడు ఏమొస్తుంది అది సచ్చిందో మా భక్తి సచ్చాడో తెలియదు ఉన్నాడో లేదో ముందు బొట్టు పోతుం తీస్తాడు అంటే నాకు డౌట్ ఏంటంటే ద్రౌపది గారికి ఐదుగురు భర్తలు కదా ఎన్ని బొట్లు అలాగే స్త్రీకి ఎలాగైతే భర్త ఉంటే బొట్టు పెట్టుకోవాలని అంటున్నారు అలాగే పురుషుడికి కూడా ఉంటే బల్లా గున్నాయి కదా ఎందుకంటే కృష్ణుడికి పదహారు వేల బొట్లు మొత్తం నెత్తంతలా అది ముందు బొట్టు పోతుంది బొట్టు లేకపోతే ఆవిడ విధం విధం ఉండ అంటే ఇటు మాల వేసుకొని ఏ స్వామి శరణం మాట్లాడి మాట్లాడుతున్నాడు అనమాట ఏసుశర్ణ అయినా సరే సోమవారం కింద కూర్చొని వెళ్తున్నారు ఇప్పుడు మాటలు ఇప్పుడు ఆడికంటే లేదు ఎవడో కూడా లేచి ఏంటయ్యా నువ్వు బొట్టు లేకపోతే స్త్రీ కాదన్నట్టేనా ఇంకా భర్త చచ్చిపోతే ఇంకా స్త్రీ యొక్క విలువ పోయినట్టేనా బొట్టు లేనంత మాత్రాన ఇంకా అంత అయిపోయినట్టేనా అని అడిగిన అవ్వడం లేడు అక్కడ స్త్రీలను ఎలా పడితే అలా మాట్లాడడం పిచ్చి కుక్కను కొట్టినాడు కొడతారు రే నేను మాత్రం పాపం బొట్టు అనేది స్త్రీకి అంత ప్రాముఖ్యత అయితే బొట్టు లేకపోతే భర్త పోయినట్టే అయితే మరి పెళ్ళి చేసుకోలేని వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కదా మరి దానికి ఏంటి అంటే బొట్టు లేకపోతే మూడు చచ్చిన ముండా అని అంటున్నావు కదా నువ్వు నిజంగా అంత ప్రాముఖ్యత అయితే నువ్వు సృష్టించిన దేవుళ్ళు అనుకుంటున్నావారు ఎవరైతే ఉన్నారో నీ ప్రకారం నీ గ్రంథాల ప్రకారం గర్భంలో నుంచి వచ్చిన ఆడపిల్లకి మరి బొట్టు ఎందుకు పెట్టలేదట అన్ని చేతులు ఉన్నాయి కదా అందులో ఒక్క చేతులని ఒక్కేని కూడా ఇవ్వట్లేదా బొట్టు మరి ఎందుకు ఎట్లేదట దేవుడే మనల్ని సృష్టించిన దేవుడే స్త్రీకి బొట్టు లేకుండానే గర్భం నుంచి బిడ్డగా మనకి ఇస్తున్నాడు అంత మాత్రాన పుట్టిన పిల్లలు బొట్టు లేదు కదా అని చెప్పి వాళ్ళు నువ్వన్నట్టు అవుతారా వేధవా సన్నాసి చెత్త కరిత కుక్కలా నువ్వు నీ మాటలోనే ఏం మాట్లాడుతున్నారా స్త్రీల కోసం గో పగిలిపోద్ది మళ్ళీ నల్ల పుస్తకం కొట్టి శంఖలో పెట్టుకుని వెళ్ళిపోతుంది ముసుగు వేసుకుని అందులో ఏమిటి ఉందో తెలియదు నీ కృష్ణుడు చెప్పిన భగవద్కృత గొప్ప కాదమ్మా నీ రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు రాముడు ఏమిటి చెప్పాడు రాముడు ఏమిటి చెప్పాడు అన్నదమ్ములు యొక్క ఐక్యత చెప్పాడు రాముడు ఏమిటి చెప్పాడు అన్నదమ్ములు యొక్క ఐక్యత చెప్పాడు అన్నదమ్ముల యొక్క ఐక్యత బాబా చెప్తారు బాబాయ్ అన్నదమ్ముల ఐక్యతముడుకు రావలసిన రాజ్యాన్ని తపగా చేసేసి అన్నదమ్ముల ఐక్యత కోసం చెప్పాడట ఎవరో ఇతని రాముడు నెక్స్ట్ భార్యాభర్తలు అలగుండాల చెప్పాడు అలగుండలో చెప్పాడు అలగుండాలా చెప్పాడు భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాడంటే ఎలా ఉండాలంటే భర్త ఎంత పతివ్రత అయినా సరే తన పాతివృత్యాన్ని నిరూపించుకోవడం కోసం మంటల్లో దూకేయాల్సి వస్తుంది అని చెప్పి ఎలా ఉండాలో చెప్పాడట ఎవడో నీ భార్య కోసం ఏదైనా మాట్లాడితే భార్యని తీసుకెళ్ళి నిండి చూలాలైన భార్యని తీసుకెళ్ళి ఎక్కడో అడవుల్లో వదిలేయాలంట అదే నేర్పించడు నడుచుకోవాలో ఎవరైనా సరే తపస్సు చేత తల నరికేయాలి అదే నేర్పించాడు కదా స్త్రీలకు వక్షోజాలని ముక్కుని కోసేయాల చెవుల్ నేనా అదే నేర్పించాడు కదా చెప్పినా చెప్పిన భగవంతుడు యొక్క ఇది చెప్పిన హిందూ ధర్మంలోని నువ్వు నేర్చుకోలేకపోతే ఎవడో నువ్వు వ్యాధులు నువ్వు నేర్చుకుంటావు అందులో లేదు రొట్టు ముక్క సారాయ ముక్క ఈ రెండు తప్ప ఏమిటి లేదు అందులో ఏమీ లేదట నీ గ్రంథాల్లోని రొట్టు ముక్క కాదు సిగన్ మొక్క సారాయి సొక్క ఎవరు కాదు మీ డ్రాముడు మీ దేవతలు వీళ్ళందరూ కూడా సొక్క మొక్క లేకుండా విందు లేకుండా ఎవరో లేరమ్మా ప్రతి ఒక్కటి కూడా జాన్సన్ గారి నెంబర్ ఉంటుంది ఎరా సోమ నువ్వు ఒకసారి కాల్ చేయరా మాట్లాడేసుకుందాం సొక్క మొక్క ఎవరికి వచ్చిందో అవసరం అది ఎవడు తిన్నాడో చుక్కా ముక్కతో పాటు పొందు అనుభవించాడో ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేసుకుందాం ఆ వీడికి తెలిసిందే గుడ్డంతా ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏ గుడ్డు తెలియదు వీడు గుడి కూడా బురమశేత్తండు అదేమో ఆహా ఆహా అనుకొని అమ్ముతున్నారు ఒకొక్కడున చూడు హిందుత్వం కోసం తెలియాలంటే మేలాటలు కాదు దాంట్లోంచి బయటకు వచ్చిన మమ్మల్ని అడగాల ఎక్కడైతే పాడపడి ఒకసారి అండి మనం ఎలా ఉండాలంటే పుడితేడితేడితే అంటే ఇక్కడ హిందువు అన్న దగ్గర అంటే గూగుల్లో తెచ్చు తీసుకుంటే కొన్ని అర్థాలు వస్తున్నాయి దొంగ బానిస అనే అర్థాలు వస్తున్నాయి దాంట్లో పాటు చిన్నజీఆర్ గారు చెప్పిన దౌర్భాగ్యుడు హిందూ అంటే దౌర్భాగ్యుడు అన్న పదాన్ని కూడా అక్కడ యాడ్ చేస్తే అది పాట ఎలా ఉన్నదంటే పుడితే 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 పుట్టాలి హిందువుగా ఉంది కదా అది పుడితే పుట్టాలి దౌర్భాగ్యుడిగా పుడితే పుట్టాలి దొంగగా పుడితే పుట్టాలి బానిసగా అని వస్తుంది అనమాట అంటే ఆ హిందూ అన్న పదాల దగ్గర వాటికి అర్థాలు వచ్చే పదాలని అక్కడ యాడ్ చేసుకుంటే ఇదిరా మీ భజన మీరు చేసుకోండి మీ పాటలే మీరు పాడుకోండి మా దగ్గర కూడా ఉన్నారు మా ఇంటి పక్కన చచ్చ పక్కన కూడా చేస్తున్నారు వాళ్ళంటే మాకు గౌరవం ఎప్పుడు కూడా వాళ్ళకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ మట్టుకు వాళ్ళు వస్తారు వాళ్ళ దేవుడికి సంబంధించి ఏదో భజన చేసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే ఇలా వేరే మతం కోసం లేదంటే వేరే విశ్వాసం కోసం వాళ్ళు భజనలోకి తీసుకొచ్చి మాట్లాడారు అక్కడే మతోన్మాదం అనేది మొదలవుతుంది సోదరులుగా అందరూ కలిసి ఉన్నాం హైందవ సోదరులారా మనందరం సోదరులుగా కలిసి ఉన్నాం భారతీయతతో చిన్నప్పుడు మనం చేసిన ప్లెడ్జ్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మాతృభూమి అంటే అమ్మని కాదురా కాదు భారతమాత భారత మాత కోసం ఏదో అనిచుకున్నారని అనుచుకోకండి మాతృభూమి అంటే మన తల్లి యొక్క పుట్టినలోని అర్థం ఓకే మన తల్లి యొక్క పుట్టిన దేశం అని అర్థం ఓకే దాన్ని బట్టి చెప్తున్నా అయితే మనం దానికి కట్టుబడి ఉండాలి భారతీయులందరూ మన సహోదరులని దానికి కట్టుబడి ఉండాలి అలాంటి కట్టుని తెంపేసేదే ఈ మతం అనుమాదం అనమాట వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మరొక వీడియోలో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు మీ క్యాట్ బాబు చెప్తున్నాను మీకు బాయ్